విజయ్ ప్రసాద్ రెడ్డి గారి మరిన్ని వీడియో అప్డేట్స్ కొరకు మా యూట్యూబ్ ఛానల్ ఐ ఫర్ గాడ్ మినిస్ట్రీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ క్లిక్ చేయండి. వేదికను అలంకరించినటువంటి ప్రియులైన దైవ సేవకులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనములు తెలియజేస్తున్నానండి. అలాగే కూడి వచ్చినటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనములు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోనికి అడుగు పెడదాం. అందరూ కూడా శ్రద్ధాశక్తులతో భయభక్తులతో దేవుని మాటలు వినాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా ఈ ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన చేసుకుందాం. ఆకాశ మహాకాశాలకు సృష్టికర్త, మా కన్న తండ్రి, మీ పవిత్ర నామానికి, మీ పరిశుద్ధ నామానికి, మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు, మీ ప్రియ కుమారుడైన క్రీస్తువారి శ్రేష్టమైన అతి పవిత్రమైన నామంలో హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనిచున్నాం తండ్రి. దయగలిగిన మా దేవ, ఈ రెండవ రాత్రి విలువైన మీ విజ్ఞానాన్ని ఆలోచించడానికి మమ్మల్ని అందరినీ సజీవుల లెక్కలో ఉంచి ఇక్కడ నిలబెట్టుకున్నారు తండ్రి. మీరు చేసిన మేలులకు, మీరు చూపిన కృపకు ఏమిచ్చి మీరును తీర్చుకోగలను తండ్రి. ప్రభువా, ఈ రాత్రికాల సమయంలో మీ యొక్క వాక్యంతో మా హృదయాలను నింపుకోవడానికి వట్టివారముగా వచ్చినటువంటి మేము నింపుదల కలిగి, నిండైన హృదయము కలిగి, మీ యొక్క ఆలోచనలతో వృద్ధి పొంది మా జీవితాలలోనికి మరలా మా ప్రయాణాన్ని కొనసాగించుటకు అడుగుపెట్టడానికి మమ్మల్ని ఇక్కడ సిద్ధపరచండి తండ్రి, స్థిరపరచండి. మీ మాటలు శ్రేష్టమైనవి, గొప్పవి, విలువైనవి. ఆ మాటలతో ప్రభా మా హృదయాలను నింపి మమ్మల్ని ఆశీర్వదించి పరసంబంధమైన దీవెనలతో మీ కృపకు అత్యంత ప్రీతిపాత్రులుగా మమ్మల్ని ఇంచి నడిపించమని వేడుకుంటూ ఉన్నాను. ప్రభా, మీ పిల్లలకు మీ సత్యవాక్యాన్ని సరిగా విభజించి ఉపదేశించడానికి మీ సమయోచితమైన జ్ఞానము, మీ పరిశుద్ధాత్మ సహాయము, మీ దీనదాసుడనైనా నాకు దయచేయమని వేడుకుంటూ త్వరలో మా కొరకు రాని ఉన్న మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు, మీ ప్రియ కుమారుడైన క్రీస్తువారి శ్రేష్టమైన అతి పవిత్రమైన నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని ప్రజలారా, రాత్రికాల సమయంలో నిన్నటి దినాన ఎన్నో గొప్పవైన సంగతులు దేవాది దేవుడు తన వాక్యం ద్వారా మనకి తెలియజేశారు. ఈరోజు కూడా మరిన్ని మహావిజ్ఞాన సంగతుల్ని మనం దైవ గ్రంథంలో నుండి ఆలోచిద్దాం, ఈ సభకు న్యాయం చేద్దాం. గనుక ఎవరు కూడా మీ మనసును అటు ఇటు పోనివ్వకుండా శ్రద్ధ కలిగి ఇక్కడ కూర్చున్న ఈ కాసేపైన ఆ మొబైల్స్ అన్నీ ఫ్లైట్ మోడ్లో పెట్టుకుని వాక్యానికి విలువనిచ్చి మీ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. ఎందుకంటే మనం వచ్చి కూర్చున్నది దేవుని మాటలు వినటానికి, ఆ మాటలతో మన హృదయాన్ని నింపుకోవటానికి, వాటిని అనుసరించి జీవించడానికి. ఈ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోకుండా దుర్వినియోగం చేసుకుంటే ఆ మాటలు లోపలికి వెళ్ళవు, నాటబడవు, మన ఆత్మీయ జీవితానికి ఎలాంటి ప్రయోజనాలు చేకూరవు. కాబట్టి మీ ఆత్మీయ జీవితానికి ప్రయోజనం కావాలి అంటే గనుక సరెండర్ అయిపోవాలి మీరు ఈ గంట దేవుని వాక్యానికి. చెవి గలవాడు వినునుగాక అన్నారు ప్రభు. అంటే మన చెవులు, మన కన్నులు దేవుని వాక్యం మీదే కేంద్రీకరింపజేసి శ్రద్ధగా భయభక్తులతో దేవుని మాటలు వినటానికి మనల్ని మనం అప్పగించుకోవాలి. అర్థమవుతుందా? రైట్. ప్రియులారా, రాత్రి మీరు విన్నారు, ఈ రాత్రే దేవుడు నీ ప్రాణాన్ని తీసుకుంటే నువ్వేం కోరుకుంటావు, నీ కోరిక ఏంటి అని అడిగితే అప్పుడు మనకు అర్థమవుతుంది మన గమ్యం ఇది కాదు అని. మన జీవనం ఇక్కడ ఆగిపోయేది కాదు, మనం పరదేశులము, యాత్రికులము. ప్రియులరా, దేవుడు యోబు గ్రంథంలో ఒక ఆలోచనాత్మకమైన మాట వ్రాయించారు. ఆలోచనాత్మకమైన మాట అని ఎందుకంటున్నానంటే, మానవులు ఈ మాటలు చదువుతున్నప్పుడు దేవుని యొక్క ఉద్దేశాలు తెలుసుకోవాలన్నది దేవుని యొక్క సంకల్పం కనుక దేవుడు కొన్ని ఆలోచనాత్మకమైన మాటలు దైవగ్రంథంలో పొందుపరిచారు. ఒకసారి మనం ఆ మాటలు దైవగ్రంథంలో చూస్తే, యోబు గ్రంథం 21:13 చూద్దాం ప్రియులరా. యోబు గ్రంథం 21:13, వారు శ్రేయస్సు కలిగి
భూమి మీద తమ దినములు గడుపుదురు. వారు శ్రేయస్సు కలిగి భూమి మీద తమ దినములు గడుపుదురు. ఒక్క క్షణములోనే పాతాళమునకు దిగుదురు. ఒక్క క్షణములోనే పాతాళమునకు దిగుదురు. చూడండి, భూమి మీదట మానవులు శ్రేయస్సు కలిగి తమ దినాలు గడుపుతారట, తమ దినములు గడుపుదురు. ఎలా గడుపుతారట దినాలన్నీ కూడా? శ్రేయస్సు కలిగి చక్కగా తినుచు, తాగుచు, సుఖించుచు, ఆనందించుచు, సంపాదించుకుంటూ, నారు నాటుకొనుచు, ఇల్లు కట్టుకొనుచు. చెప్తాడు కదా ప్రభు, చక్కగా ఈ ఆకాశాన్ని భూమిని పంచభూతాలని చూస్తూ వాటి మధ్యలో ఏవో పోగు చేసుకోవాలన్న ఆలోచనతో, ఇదే శాశ్వతం, ఇక్కడే ఉండిపోతాను నేను శాశ్వతంగా అనుకున్న భ్రమలో మనిషి శ్రేయస్సు కలిగి తన దినములు ఏం చేస్తారట? గడుపుదురు. ఒక్క క్షణములోనే పాతాళమునకు దిగుదురు. ఎన్ని క్షణాలు పడుతుందట పాతాళానికి పోవటానికి? ఒక్క క్షణం. 60-70 ఏళ్ళు ఈ ఆకాశం క్రింద ఉంటాం, ఒక్క క్షణంలో మరో ఆకాశం క్రిందకి వెళ్ళిపోతాం. బైబిల్ చెబుతోంది 3వ ఆకాశమునకు కొనిపోబడెను అని. ఆకాశము అంటే శూన్యము అని అర్థం. ఆకాశము అంటే అర్థం ఏంటి? శూన్యము. ఆ పైన కనబడుతున్న ఆకాశం అంతా అది నిజమైన తెర కాదు, నిజమైన పొరా కాదు, అది శూన్యం. అది ఆ శూన్యం మనకు ఆ నీలి రంగులో కనబడుతుంది. మీరు పైకి వెళ్ళే కొలది ఏమైనా తెర తగులుతుందా? ఇక్కడైతే మనకు పైన తెర ఉంది. మనం పైకి వెళ్తే ఇక్కడ మనకి ఏం తగులుతుంది? ఎందుకు పైన నీట్గా డెకరేట్ చేశారు సభా ప్రాంగణం అంతా కూడా మంచు మీ మీద పడకుండా. చూస్తుంటే బాగుంది, ఒక అందమైన తెర పైన కనబడుతుంది, రంగురంగులతో అందంగా అలంకరింపబడి నీట్గా డెకరేట్ చేశారు. అలాగే ఆకాశం కూడా మనకు అందంగా కనబడుతోంది. ఈ తెర లాంటిది అనుకుంటే పొరపాటు కదా, అంతేనా? ఆకాశం అంటే ఏంటి? శూన్యం. అలా మనం వెళ్ళే కొలది ఆ శూన్యం అలా ఉంటుంది. ఎంత శూన్యం ఉందో, దేవుడు ఎంత విశాలమైన ఆకాశాన్ని చేశారో మనకైతే తెలీదు. నేటికి ఎంత టెక్నాలజీ అండి, రాకెట్లే ఆకాశంలోకి పంపిస్తున్నారు, కానీ ఆ శూన్యం యొక్క పరిధి ఎంతో ఎవరికి తెలియలేదండి ఇప్పటి వరకు. ఆ శూన్యం యొక్క కొలతలు తెలియలేదు. ఈ ఆకాశమే మనకు అర్థం కానప్పుడు బైబిల్ గ్రంథం చెబుతోంది 3వ ఆకాశమునకు కొనిపోబడెను. 14 ఏళ్ల క్రిందట క్రీస్తునందున్న ఒక మనుష్యుని నేను ఎరుగుదును. అతడు చనిపోయి 3వ ఆకాశమునకు కొనిపోబడెను. ప్రియులరా, 1వ ఆకాశము, 2వ ఆకాశము, 3వ ఆకాశము బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టంగా 3వ ఆకాశము అని వ్రాయబడింది. 1వ ఆకాశం నుండి లేదా 2వ ఆకాశం నుండి 3వ ఆకాశానికి వెళ్ళిపోవడానికి మనిషికి పట్టేటువంటి సమయం ఎంత? ఎంత సమయంలో మానవుడు వెళ్ళిపోతున్నాడు? ఎంత సమయం పడుతుంది మానవుడు వెళ్ళిపోవడానికి అంటే బైబిల్ చాలా స్పష్టంగా చెబుతుంది, వారు శ్రేయస్సు కలిగి భూమి మీద తమ దినములు గడుపుదురు. శ్రేయస్సు కలిగి భూమి మీద తమ దినములు గడుపుదురు. ఒక్క క్షణములోనే పాతాళమునకు దిగిపోవుదురు. మానవ జీవితాన్ని దేవుడు పరిశీలన చేస్తూ, మానవ జీవితం గురించి దేవుడు తన గ్రంథంలో వ్రాయిస్తూ, మానవుల యొక్క అజ్ఞానాన్ని దేవుడు ఖండిస్తూ అంటున్నాడు, ఒక్క క్షణములోనే ఓ మానవులారా మీరు ఎక్కడికి దిగిపోతారు? పాతాళానికి దిగిపోతారు. కానీ భూమి మీద ఉన్నంతకాలం మీ ఆలోచనలు ఎలా ఉంటాయో తెలుసా? చూడండి కింద చెప్తున్నాడు 14వ వచనం, వారు అంటారట, వారు నీ మార్గములను గూర్చిన జ్ఞానము మాకు అక్కర్లేదు అంటారట. చూడండి, వారు ఏమంటారట? నీ మార్గములను గూర్చిన జ్ఞానం మాకు అక్కర్లేదు, మాకొద్దు ఈ జ్ఞానం, మాకొద్దు ఈ జ్ఞానం, మాకొద్దు నిన్ను గూర్చిన జ్ఞానం, మాకొద్దు నిన్ను గూర్చినటువంటి సంగతులు, మాకొద్దు నిన్ను గూర్చినటువంటి విషయాలు, మాకొద్దు. మాకు దేవుని గూర్చిన జ్ఞానంతో పని లేదు, మాకు దేవుని గూర్చిన జ్ఞానంతో అవసరం లేదు, మాకొద్దు.
మాకు నీ జ్ఞానం అక్కర్లేదు. రెండో మాట, నీవు మమ్మును విడిచిపోమ్మని దేవునితో చెప్పుదురు. చూసారా, నీవు మమ్మును విడిచిపోమ్మని ఎవరితో చెప్తారట? దేవునితోనే చెప్తారట. నిజమే కదా ప్రియులరా, అలాగే ఉంది కదా లోకం, అలాగే ఉందా లేదా లోకం? మాకు సువార్త వద్దు, నేను ఎవడ ప్రకటించమన్నాడు ఇక్కడికి వచ్చి, నీకు పర్మిషన్ ఉందా? వింటున్నావా మనం అలాంటి మాటలు? వినట్లేదా? బాబు గోతులో పడిపోతాం, ముందు గొయ్యి ఉంది చూసుకో అని చెప్పడానికి వెళ్ళాం అనుకోండి, వేగంగా బండి మీద పోయేవాడిని, ఆడు బండి ఆపి నీకు పర్మిషన్ ఉందా నేను గోతులో పడిపోతానని చెప్పడానికి అన్నాడు అనుకో, ఏమైనా అనగలవా ఇంకా? అలా కాదు నాయన, ముందు పెద్ద గొయ్యి ఉంది, నువ్వేమో వేగంగా పోతున్నావు, నీ వేగానికి ఆ గోతులో పడిపోతావేమో అని ఆపాను నేను మధ్యలో. నేను అక్కడికి వెళ్ళకరా బాబు పడిపోతావని ఆపానంటే నేను ఎవడ ఆపమన్నాను నన్ను? అసలు నీకు పర్మిషన్ ఉందా నన్ను ఆపడానికి? నీకు ఎవడ పర్మిషన్ ఇచ్చాడు నన్ను ఆపడానికి? అసలు నా ఇష్టం, నేను ఆ గోతులోనే పడతా, నా తలకాయ పగిలిపోయి చస్తా. నీకెందుకు, నీకెందుకు అసలు నువ్వెవరు నన్ను ఆపడానికి అని అంటే, దేవుని గురించిన జ్ఞానం మాకు అక్కర్లేదు, దేవుని గురించి మాకు చెప్పొద్దు, దేవుని వాక్యం మాకు బోధించొద్దు, దేవుని మాటలు మాకు తెలియజేయొద్దు, మమ్మల్ని మారు మనసు పొందమని చెప్పొద్దు, మా పాపపు జీవితాన్ని మార్చుకోమని చెప్పొద్దు, మా బ్రతుకును మార్చుకోమని చెప్పొద్దు, పాపాన్ని విడిచిపెట్టి ప్రభువు వైపు తిరిగి ప్రభువును సేవించండి అని మాకు బోధించొద్దు, మాకు చెప్పొద్దు. మీరు శ్రేయస్సు కలిగి భూమి మీద దినాలు గడుపుతున్నారు, ఒక్క క్షణములోనే పాతాళమునకు దిగిపోదురు. అలాంటి భయంకరమైన పరిస్థితి మానవ జీవితం తర్వాత పుంచి ఉంది. మానవుడా, నీవు చేసిన క్రియలకు ఫలితాన్ని అనుభవించడానికి నువ్వు వెళ్ళబోతున్నావు. ఓ మానవుడా, ఇది సత్యము, నువ్వు చేసిన దానికి ఫలితాన్ని అనుభవించాలి. నువ్వు ఏ బ్రతుకునైతే ఈ భూమి మీద బ్రతుకుతున్నావో ఆ బ్రతుకుకు ఒకరోజు దేవునికి లెక్క చెప్పాలి, మారకపోతే. కాబట్టి నువ్వు మార్పు చెందు అని బోధించడానికి ఒక సేవకుడు వెళితే, సేవకులు తల్లబగడ కొడుతున్నారట, సేవకుల్ని కొడుతున్నారు, సేవకుల్ని హింసిస్తున్నారు, సేవకుల మీద ఉమ్మి వేస్తున్నారు, చివరికి బైబిళ్ళు తొక్కుతున్నారు, బైబిళ్ళు కాలుస్తున్నారు, చిత్రవదలకు గురి చేస్తున్నారు, అవమానిస్తున్నారు, భూతులు మాట్లాడుతున్నారు. చూసారా, దేవుని గురించిన జ్ఞానం మాకు అక్కర్లేదు, దేవుని గురించిన జ్ఞానం మాకు వద్దు, మాకు చెప్పొద్దు, నీవు మమ్మును విడిచి పో. అదే కదా జరుగుతుంది, మమ్మల్ని విడిచిపెట్టి పోండి, నీవు మమ్మును విడిచిపో. వాక్యాన్ని వద్దు అంటే పరోక్షంగా ఎవరిని వద్దన్నట్టు తెలుసా? దేవుణ్ణే వద్దన్నట్టు. ఎందుకంటే వాక్యము ఏమై ఉండెను? దేవుడై ఉండెను. వాక్యాన్ని వద్దు అని ఎవరైనా చెప్తున్నారంటే, దేవుడు మాకు వద్దు అని పక్కాగా చెప్తున్నట్టే లెక్క. వాక్యాన్ని మేము వినము అని చెప్తున్నారంటే, దేవుని మాట మేము వినము. వాక్యానికి లోబడము అంటే దేవుని మాటకు మేము లోబడము. వాక్యాన్ని గౌరవించము అంటే దేవునిని మేము గౌరవించము. అందుకే మాకు వద్దు, దేవుని గూర్చిన జ్ఞానము మాకు వద్దు. త్రోసివేయు ప్రజలు, తిరస్కరించు ప్రజలు, బైబిల్ చాలా స్పష్టంగా మాట్లాడుతుంది, తిరుగుబాటు చేయు వారలారా అన్నాడు. ఎవరట? తిరుగుబాటు, తిరుగుబాటు చేసేటువంటి ప్రజలు. ఇలాంటి ప్రజల మధ్యలోనికి దేవుని వాక్యం వెళుతున్నప్పుడు స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారా ప్రజలంటే, స్వీకరించడానికి సిద్ధంగా లేరు. వారు శ్రేయస్సు కలిగి ఎన్నాళ్ళు ఉంటావు భూమి మీద దేవునికి విరోధంగా? చాలామంది ఏమనుకుంటున్నారు తెలుసా ఈ రోజుల్లో? కొంతమంది దేవుని వాక్యాన్ని చించేసి, బైబిల్ కాల్చేసి, దేవుని గురించి బూతులో 10 బూతులు ఫేస్బుక్లోనో యూట్యూబ్లోనో పెట్టేసి, ఆయన దూషించే మాటలో 10 మాటలు ఫేస్బుక్లోనూ యూట్యూబ్లోనూ పెట్టేసి, మేమేదో దేవుణ్ణే జయించేసామన్నట్టు ఫీల్ అవుతున్నారు. ఆయన సహనం, ఆయన దీర్ఘశాంతం వాళ్ళకి అవకాశం ఇస్తుందన్న సంగతి గుర్తులేదు వాళ్ళకి.
ఆయన సహనం, ఆయన దీర్ఘశాంతం వాళ్ళకి అవకాశం ఇస్తుంది. ఆ అవకాశాన్ని వాళ్ళు గ్రహించలేకపోతున్నారు. తండ్రి వీరేమి చేయించున్నారో వీరెరుగురు అంటే చేతగాని వాడే అనలేదా మాట. చేత కాక శక్తిహీనుడయ్యో బలహీనుడయ్యో సమర్థత లేకో ఆయన మాట అనలేదు. ఆయన తలుచుకుంటే ఆ రోజే 12 సేనావ్యూహముల కంటే ఎక్కువైన సైన్యం వచ్చేదట. కానీ ఆయన ఏమన్నాడు తెలుసా? నేను వచ్చింది భౌతికమైన యుద్ధాల కోసం కాదు. ఒకవేళ నేను తలుచుకుంటే అలా వచ్చేది, అప్పుడు నా సేవకులు యూదులతో పోరాడుదురు. కానీ నేను ఆ ఉద్దేశంతో రాలేదు. నన్ను హింసిస్తున్న వారి కొరకు కూడా నేను ఆలోచిస్తున్నాను. ఎంత అద్భుతమైన విషయం అంటే అది, ఒకడు బళ్ళెం తీసుకుని ప్రభువును పొడుస్తుంటే వాడు ప్రభువును పొడిచి నేను పొడిచేసి ఏదో విజయం సాధించానని ఆనందపడుతున్నాడు. నేను ఆయన పక్కలో పొడిచేసి గొప్ప విజయాన్ని సాధించాను. ఈయన బలహీనుడు, నా చేత పొడిపించుకుంటున్నాడు. నేను బలవంతుణ్ణి, ఆయన్నే పొడవగలిగే స్థాయిలో ఉన్నాను. దెబ్బకి పొడిస్తే బళ్ళెం పక్కటెముకల్లోకి దూరిపోయింది అంతే. అలా పొడిచేశాను నేను. అప్పుడు రక్తము నీళ్లు కారాయి. శిలువ మీద వేలాడుతున్న ఆ ప్రభువును నేను గట్టిగా పొడిచేసరికి రక్తము నీళ్లు కారాయని పొడిచిన వాడు అతిశయంగా ఫీల్ అవుతుంటే పొడిపించుకున్న ఆయన ఏమనుకుంటున్నాడు తెలుసా? పొడిపించుకున్న ఆయన, అయ్యో అసలు నీ చేత పొడిపించుకునే స్థాయికి నేను ఎందుకు వచ్చానో తెలుసా? పొడుస్తున్న నిన్ను కాపాడడానికే. నన్ను మూర్ఖత్వంగా పొడుస్తున్నవే, ఆ పొడుస్తున్న నిన్ను కాపాడటానికే నేను ఇలా పొడిపించుకుంటున్నా. ఎవడో ఆయన చేతిని పక్కకు సాగదీసి లాగిపెట్టి పట్టుకుని ఆ చేతి మీద బలమైన మేకుతో మోదుతూ ఆ బలమైన మేకుతో ఆ చేతిని సిలువకు దిగగొడుతుంటే వాడనుకుని ఉండొచ్చు ఆ సమయంలో ఆ సైనికుడు, నేను యూదుల రాజునని చెప్పుకున్న వాణిని, అనేకమైన మహత్కార్యాలు చేసిన వాణిని, అనేకమైన సూచక క్రియలు చేసిన వాణిని, ప్రజలందరి మెప్పు పొందిన వాణిని, ప్రజలలో ఎంతో ఫాలోయింగ్ సంపాదించుకున్న వాణిని, రాజులు గొప్ప గొప్ప వారే చూడాలనుకున్న వ్యక్తిని నేను ఈరోజు ఏం చేస్తున్నానో తెలుసా? అతని చేతిలో మేకులు దిగగొట్టి ఒక సిలువకు బిగిస్తున్నాను అని అనుకుని ఉండొచ్చు. కానీ ఆ చేతిని అతనికి అప్పగించేసి అతను మేకు కొడుతుంటే మారు మాట్లాడకుండా కొట్టించుకుంటున్నటువంటి ఆయన ఏమనుకుంటున్నాడు తెలుసా? ఏ మేకుతో అయితే నా చేతుల్లో గాయాలు చేస్తున్నావో ఈ గాయాల ద్వారానే నిన్ను రక్షించాలని నేను ఆలోచిస్తున్నాను. అందుకే ఆయన పొందిన గాయముల చేత, ఆయన పొందిన దెబ్బల చేత మనకేం కలిగిందట? స్వస్థత కలిగింది. అర్థమైన వాడు ధన్యుడు, అర్థం కాని వాడు మూర్ఖుడు. ఆ చేతుల్లో గాయాలు చేస్తున్నాను కదా, నేను గొప్పవాడిని అనుకుంటున్నాడు. కొరళ్ళతో ఒళ్ళంతా చీలుస్తున్నాను కదా, నేను చాలా గొప్పవాడిని అనుకుంటున్నాడు. కానీ ప్రభు ఏమనుకుంటున్నారో తెలుసా? నా ఒళ్ళంతా చీల్చబడేది, అలా నా శరీరం అంతా చేల్చబడడానికి నేను అప్పగించినది నిన్ను కాపాడడానికి, నిన్ను రక్షించడానికి, నీ ఆత్మను కాపాడడానికి. ఎందుకంటే ఒక్క క్షణంలోనే నువ్వు ఎక్కడికి దిగిపోతావు? పాతాళానికి దిగిపోతావు. నీ పాపం అంత ప్రమాదకరమైంది. నీ పాపం ఎంత ప్రమాదకరమైందో నీకు అర్థం కావట్లేదు. నీ పాపం ద్వారా నువ్వు సంపాదించుకునేటువంటి జీతం ఎంత ప్రమాదకరమైందో నీకు అర్థం కావట్లేదు. ఆ ప్రమాదకరమైన జీతాన్ని నువ్వు పొందుకోకూడదని, ఆ ప్రమాదకరమైన జీతాన్ని నువ్వు సంపాదించుకోకూడదని, పాపము వలన వచ్చిన జీతమే మరణం. మరణం అంటే ఈ దేశాన్ని ఈ దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళే మరణం గురించి మాట్లాడలేదు ఆయన అక్కడ. ఆ మరణం నిత్యాగ్నిదండన, వేదన, బాధ, పాతాళపు యాతన, పాతాళపు రోదన, అది అత్యంత ప్రమాదకరమైనదని ప్రభు ఎరిగి
దయ్యములే పాతాళానికి పోవటానికి ఏమవుతున్నాయట? గడగడ గడ 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 వణుకుతున్నాయట, అంటున్నాయట ప్రభు దగ్గర, ప్రభువా మా సమయము రాకమునుపే మమ్మును బాధపరచుకుము, దయచేసి మమ్మును పాతాళమునకు పంపొద్దు. చూసారా ఎక్కడికి పంపొద్దు అంటున్నాయి? పాతాళములోనికి పంపొద్దు, వేదనకరమైన స్థలంలోనికి పంపొద్దు, ఆ రోదనకరమైన స్థలంలోనికి పంపొద్దు, మేము అక్కడికి వెళ్ళలేమనేవే బాధపడుతుంటే దయ్యములు వణుకుచున్నాయి ప్రభు ముందు, ఆయనకు లోబడుతున్నాయి, పాతాళములోనికి పంపొద్దని వేడుకుంటున్నాయి. కానీ మనుష్యులు చూసారు ఎంత మూర్ఖంగా ఉన్నారో, ఎవరి కొరకైతే ఆయన త్యాగం చేయడానికి వచ్చాడో వాళ్ళే పొడిచి ఆనందపడ్డారు, ఆ రోజు కొట్టి ఆనందపడ్డారు, తిట్టి ఆనందపడ్డారు. నీవు క్రీస్తు అయితే మాకు చెప్పు అంటున్నారు, పిడుగుద్దులు గుద్దుతున్నారు. ఓ క్రీస్తు, నువ్వు నిజంగా క్రీస్తు అయితే నిన్ను గుద్దిన వాడెవడో, ప్రవచించు అని వీపు మీద గుద్దుతున్నారు, ఉమ్మి వేశారు, ఆయన తలకు మొండ్ల కిరీటం చుట్టి బాధించారు, త్రోసి వేశారు, బలమైన శిలువ భుజాన మోయిస్తూ ఆ ఎత్తైన వీధుల్లో ఆయన నడిపిస్తూ ఆయాసానికి గురి చేశారు, ఇబ్బందికి గురి చేశారు, బాధకు గురి చేశారు, శ్రమకు గురి చేశారు, అనేక చోట్ల తిప్పారు. సుమారు ఆ ఒక్క రాత్రిలో 6 రకాల తీర్పులు యేసుక్రీస్తు ప్రభు వారు పొందుకున్నారు. 6 రకాలైన తీర్పులు ఆయన జీవితంలో జరిగాయి ప్రియులారా. 6 పరిస్థితుల్లో ఆయన నిలబడాల్సి వచ్చింది ఆ ఒక్క కొద్దిపాటి సమయంలో. వాళ్ళు అనుకున్నారు ప్రధాన యాజకులు ఇన్నాళ్లకు దొరికాడు, ఇన్నాళ్లకు దొరికాడు, ఎప్పటి నుంచో వెతుకుతుంటే ఇప్పటికి దొరికాడు. కొడుతున్నాం, తిడుతున్నాం, చంపుతున్నాం అనుకుంటున్నారు, కానీ మైకం మనిషి కమ్మేసి మనోనేత్రాలు మూసుకుపోయి ఈ ఆకాశం క్రింద ఈ చిన్ని జీవితంలో ఏం జరుగుతుందో వాళ్ళకి అర్థం కాక, వాళ్ళకి అర్థం కాక, నీ పరిధెంత, నువ్వు ఎంతవరకు చూడగలవు, నీ ఎన్ని ఊర్లు చూసావు, ఈ దేశంలోనే పూర్తిగా అన్ని ఊర్లు నీకు తెలియవు, చూసావా ఈ దేశం మొత్తాన్ని చూసావా? ఈ దేశంలో నేను భారతీయుణ్ణి అంటాం, భారతదేశం మొత్తం చూసిన భారతీయులు ఎంతమంది ఉండుంటారు? ప్రధానమంత్రి కూడా, భారతదేశాన్ని పరిపాలించే ప్రధానమంత్రి కూడా భారతదేశం అంతా ఎరిగినవాడు కాడు. ఒకవేళ వస్తే మన రాష్ట్రానికి హైదరాబాద్ వస్తాడు, మళ్ళీ వెళ్ళిపోతాడు, పెదమైన వెళ్ళడానికి వస్తాడు, ఏంటి రాడు కదా. ఇలా ఎన్నో గ్రామాలు ఉన్నాయి, ఎన్నో ప్రాంతాలు ఉన్నాయి, అన్ని ప్రాంతాలు ప్రధానమంత్రే తిరగలేదు, ముఖ్యమంత్రి రాష్ట్రం అంతా తిరిగినోడేం కాదు. ఒకవేళ పాదయాత్ర చేసినా అన్ని ఊర్లు టచ్, వాళ్ళకు లైన్ ఉంటుంది, ఆ లైన్ టచ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు, తర్వాత మళ్ళీ మీ పెదమైన వెళ్ళడానికి ఎవడు రాడు. అంతేనా, నిజమేనా నేను చెప్పేది కాదా? అంటే భారతీయుడిని చెప్పుకునే మనమే భారతదేశం మొత్తం చూడలేదు. అంటే నీ పరిధి ఎంత ఆలోచించు, నీ జీవితం ఎంత, నీ పరిధి ఎంత, నీకు తెలిసింది ఎంత అసలు? ఓ మనిషి నీకు తెలిసింది ఎంత, నీ జ్ఞానం ఎంత? దేవుడు చేసిన ఈ సృష్టిలో నువ్వు నివసిస్తున్న భూమి మీదే, నీ దేశంలోనే అన్ని ప్రాంతాలు నీ కళ్ళతో నువ్వు చూడలేదు, అన్ని ప్రాంతాలు నీకు తెలీదు, కొంత చూసావు, కొంత. మహా అయితే ఒక మనిషి చచ్చిపోయే సమయానికి, మహా అయితే సంవత్సరానికి ఒక ఊరు చొప్పున 60 ఏళ్ళు బ్రతికితే ఒక 60 ఊళ్ళు చూస్తాడేమో అంతే, లేదా సంవత్సరానికి 2 ఊర్లు తిరిగితే 120 ఊళ్ళు చూస్తాడేమో. ఇందులో కొందరు కొన్ని దేశాలు చూస్తారు, అన్ని దేశాలు చూడరు, మళ్ళీ కొన్ని దేశాలు చూస్తారు. ఆ దేశాల్లో అయినా అన్ని ప్రాంతాలు తిరుగుతారంటే కొన్ని ముఖ్యమైన పట్టణాలకు వెళ్తారు, మళ్ళీ ఇంటికి తిరిగి వస్తారు. ఎక్కువ శాతం నువ్వు ఎక్కడ గడుపుతావు అంటే నీ ఇంట్లోనే గడుపుతావు, నీ ఊళ్ళోనే గడుపుతావు. అంటే నీకు తెలిసింది ఎంత అంటే నీ బెడ్రూమ్లోన 4 గోళ్ల మధ్య జీవించే చిన్న జీవితం. ఇంకా నీకు తెలియని ఊరు బోలెడంత ఉంది, నీకు తెలియని గ్రామాలు బోలెడని ఉన్నాయి, నీకు తెలియని రాష్ట్రాలు ఉన్నాయి, నీకు తెలియని ప్రాంతాలు ఉన్నాయి, నీకు తెలియని దేశాలు ఉన్నాయి. ఒక్క చిన్న భూగోళం మీదే నీకు తెలియని విన్నుంటే నీ జీవితం సరిపోకపోతుంటే అన్నీ తెలుసుకోవడానికి భూమిని దాటితే ఎంత విశాలమైన అంతరిక్షం, ఎంత విశాలమైన విశ్వం,
ఎన్ని గ్రహాలు, ఎన్ని నక్షత్రాలు, ఎన్ని నక్షత్ర మండలాలు, ఆ మహావిశ్వంలో, ఆ అనంతమైన విశ్వంలో ఏం జరుగుతుందో, ఎలా ఉంటుందో నీకేమైనా తెలుసా? అసలు నీ మట్టి మెదడుకు అర్థమయ్యేది ఎంత? నీ చిన్ని మెదడుకు తెలిసిందెంత? నీ జ్ఞానం ఎంత? నీ బ్రతుకెంత? నీ ఊపిరెంత? దేవుని గురించి నీ ఆలోచనలు ఎంత చిత్ర విచిత్రంగా, ఎంత బలహీనంగా ఉన్నాయి, ఎంత బలహీనంగా ఉన్నాయి. ఈరోజు కూడా అలాంటి వాళ్ళే, మట్టి మనిషి, మాయ మనిషి. ఒక చీమ నిన్ను చూసి నవ్వుతూ సవాల్ చేస్తుందనికి ఏమనుకుంటావు? చీమ నిన్ను చూసి సవాల్ చేస్తూ వచ్చి నీ బొట్టనవేలి మీద కుట్టేసి చూసావా ఎలా కుట్టేశానో అందనుకో. నువ్వు నన్ను ఏం చేయలేకపోతున్నావు చూసావా? కుట్టినా కూడా నన్ను ఏం చేయలేకపోతున్నావు చూసావా అంటే ఏమనుకుంటావు చెప్పు నువ్వు? చీమ నిన్ను కుడుతుంటే నీ ఆలోచనలు ఎలా ఉంటాయి? కుట్టినా కూడా నన్ను ఏం చేయలేకపోతున్నావు, ఆఫ్టర్ ఆల్ నువ్వు ఎంత నా ముందు అందనుకో. ఒక ఎర్ర చీమ, చిన్నది, చిన్న చీమ, చక్కెరకు పట్టేది, అది నీ బొట్టనవేల ముందు నీకు కనబడుతుంది క్లియర్గా. ఏం చేయగలవు నువ్వు? నన్ను సవాల్ చేసింది అనుకో నిన్ను. దానికి ఏమైనా కని కనిపించిన మేషాలు ఉంటే కనుక అవి కానీ తిప్పుతుంది అనుకో, అనుకో కాసేపు. ఏం చేస్తావు? నవ్వుకుంటావు అంతేనా? ఎందుకంటే దాన్ని ఏం చేయక్కర్లేదు. ఆ బొట్టనవేలు కొంచెం అలా ముందుకు జరిపితే చచ్చిపోద్ది. ఎక్కడ కుడుతుందో అక్కడే ఆ బొట్టనవేలు, అన్ని వేళ్ళు కూడా అక్కర్లేదు. మళ్ళీ ఆ పెద్ద బొట్టనవేలు ఏదైతే కుడుతుందో దాని అలా జస్ట్ ఇలా ముందుకు అన్నాం అనుకోండి, ఏమైపోద్ది? అది నలిగిపోద్ది, మళ్ళీ కనబడదు ఎక్కడ. ఇప్పుడు ఈ చీమ, ఆ నలిపేసిన చీమని అలా వెళుతూ ఇక్కడ పడేసావు అనుకో, ఎక్కడెక్కడ పడేసావు, వెతికి పట్టరగలవు మళ్ళీ దాని శవాన్ని? ఆ నలిపేసిన చీమని నేను తీసుకెళ్ళి ఇక్కడ కూర్చోబెట్టి నిన్ను నేను గ్రౌండ్లో పడేస్తా ఎక్కడో చోట, మళ్ళీ వెళ్ళి నువ్వు ఆ చీమను పట్టురావయ్యా అంటే తేగలవా? నువ్వు తేగలవా? అసలు దొరుకుతుంది ఇక్కడ ఎక్కడైనా చీమ పడేస్తే దొరుకుతుంది? అది ఇది ఎంత, ఈ గ్రౌండ్ ఎంత? ఇది మహా అయితే ఒక అరెకరం ఉంటుంది. అరెకరం గ్రౌండ్లో ఒక చీమ పడిపోతే ఎలాగైతే మళ్ళీ మనం తిరిగి తీసుకుని రాలేమో, దాని పరిధి ఎంత, దాని బతుకు ఎంత, అది మన బొట్టనీళ్ళ మీద కుడుతూ మనల సవాలు చేయడం ఏంటి? ఒక చిన్న గీతల గీసామంటే అయిపోద్ది అంతే, దాన్ని మళ్ళీ కనబడదు. అది మనం అనుకుంటాం ఇలాగా. ఇప్పుడు నీకు ఎలాంటి ఆలోచనలు అయితే చీమ గురించి చెప్తున్నప్పుడు కలిగాయో ఇవే ఆలోచనలు దేవుడికి కూడా ఉంటాయి. అందుకే నీవు నరపుత్రుని దర్శించుటకు అడి పాటివాడయ్యా అన్నాడు భక్తుడు. నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏ పాటి వాడు? వాడు ఏ పాటి? అసలు ఏ పాటిది నీ జీవితం? ఏ పాటిది నీ బ్రతుకు? నువ్వెంత? అసలు నీ బతుకెంత? నీ ముందు ఒక చిన్న చీమ సవాలు చేసి రెచ్చిపోతుంటే కుట్టేస్తా అందనుకో, కుట్టేశా అందనుకో. దాని ప్రాణం ఎంత? అసలు మానవ శరీరం ముందు దాని ప్రాణం ఎంత? దేవుని ముందు మానవుడా నీ జీవితం ఎంత? ఇది అర్థం కాక మూర్ఖులు ప్రభువుని తిట్టేస్తున్నాం, బైబిల్ కాలుతో తొక్కేస్తున్నాం, బైబిల్ని కాల్ చేస్తున్నాం, క్రైస్తవ్యాన్ని ఏదో చేసేస్తున్నాం, క్రీస్తుని ఏదో అనేస్తున్నాం, దేవుని దూషిస్తున్నాం, సువార్తను అడ్డుకుంటున్నాం, లేదా సువార్తికుల్ని బాధిస్తున్నాం, మేమేదో చేసేస్తున్నాం అనుకుంటున్నారు. ఎవరు వీరు? చీమలు, చీమలు. అందుకే సువార్త ప్రకటన మా జన్మ హక్కులో ఒక లైన్ రాశాను, చెదపురుగులు జతలు కట్టి అనే పదం రాశాను. మీరు ఏమైనా ఉంటారు ఆ పాట, ముల్లోక మహాయుధుడు అనే ఆల్బంలో చెదపురుగులు ఏం కట్టట, జతలు కట్టాయట. చెదపురుగులు జతలు కట్టి ఏం చేసేస్తాయి? విశ్వాన్ని తినేయగలవా చెదపురుగులు? విశ్వాన్ని తినేయగలవా? విశ్వాన్ని నాశనం చేయగలవా చెదపురుగులు? సూర్యుడిని తాకగలవా? చంద్రుణ్ణి తాకగలవా? భూమి మొత్తాన్ని తినేయగలవా? ఎంత అసలు నువ్వు దేవుని ముందు నీ బ్రతుకెంత?
నీకు దేవుడు అవకాశం ఇచ్చాడు కాబట్టి ఓ వెర్రవీగుతున్న దుష్టత్వంలో ఉన్న మనిషి, కల్మషంతో నిండిపోయిన హృదయం కలిగినటువంటి మనిషి, గర్వంతో అహంకారంతో పేట్రేగిపోతున్నటువంటి ఓ మనిషి, నీ బ్రతుకు ఏపాటిదయ్యా? నీ జీవితం ఏపాటిది? దేవునికి విరోధంగా నిలబడి నువ్వు ఏం చేయగలవు ఈ ప్రకృతిలో? ఈ ప్రకృతిలో నీకు తెలిసిందెంత? నువ్వు చూసిందెంత? దేవుడి గురించి నీకు అర్థమైందెంత? ఇంకా పాతాళం గురించి నీకేం తెలుస్తుంది? నువ్వు నివసిస్తున్న ఈ భూమి మీదే నీకు అంతా తెలియనప్పుడు పాతాళం గురించి ఇంక నీకు ఏం తెలుస్తుంది? ఏమర్థం చేసుకుంటావు నువ్వు పాతాళం గురించి? ఏమర్థం చేసుకుంటావు పాతాళం గురించి? ఆ బాధ నుండి నిన్ను తప్పించాలనే ప్రభువు నిన్ను ఇంత ప్రేమిస్తే, అంత ప్రేమించిన ప్రభువుని ఎంత హీనంగా, ఎంత చీపుగా, ఎంత దయనీయమైన పరిస్థితులు వాళ్ళ జీవితాలు ఉంటాయో అర్థం కాక వాళ్ళు అలా చూస్తున్నారు ప్రియులారు. అందుకే వారట నీవు మమ్మను విడిచి పొమ్మని దేవునితో చెబుతారట. వెళ్ళిపో, పో, వద్దు మాకు పో. నేను ఇంకో విషయం చెప్పదలిచాను. మనిషి ముందు చీమ చిన్నదే. చీమ మనిషి ముందు ఎందుకు పనికిరాదు? ఆ కంపారిజన్ కూడా దేవుని యొద్ద మనకి సరిపోదు. అంటే మనిషి ముందు చీమ ఎంత చిన్నదో దానికంటే కొన్ని కోట్ల 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 రెట్లు దేవుని ముందు మానవుడు చిన్నవాడు. అర్థమయ్యాయన మాటలు నీకు? కొన్ని కోట్ల రెట్లు ఇంకా చిన్నోడు మానవుడు దేవుని ముందు. కనిపించే కనిపించడం, అసలు దేవునికి కనిపించే కనిపించవు నువ్వు తలుచుకుంటే. అలాంటి సర్వశక్తుడగు వానితో యుద్ధం మనిషికి మేలైనదా? మనిషి ఆత్మకు మేలైనదా? మనిషి నువ్వెంతయ్యా, ఇంకెంతకాలం ఉంటావయ్యా? నువ్వు అసలు నీ బ్రతుకంతా ఎవరి మీద ఆధారపడింది? ఆ దేవుని మీదేనయ్యా. నీకు ఊపిరిచ్చేది ఆయన. ఊపిరిచ్చేది ఎవరు? దేవుడు. ఎటు నుంచి వస్తుందండి ఆక్సిజన్ మనకి? మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఊపిరి తీసుకోకపోతే మనందరం ఏమైపోతాం? చచ్చిపోతాం. సరదాగా ఉందామా ముక్కు మూసుకొని ఎంతసేపు ఉండగలరు? ఎంతసేపు ఉండగలరు చెప్పండి. ముక్కు మూసుకుని, నోరు ముక్కు మూసుకుని ఎంతసేపు ఉండగలరు చెప్పండి? ఒక గంట ఉందామా పోటీ పెట్టుకుందామా? గంట. మొదటి బహుమతి 100,000 రూపాయలు, రెండో బహుమతి 50,000, మూడో బహుమతి 25,000. మనమే మనోళ్ళు కూడా ఈ మధ్య పోస్టర్లు వేస్తున్నారు, బహుమతులు పోస్టర్లు. అలాంటి బహుమతులు ఏమైనా పెడదామా? ముక్కు మూసుకుని గంట ఉన్నోడికి 100,000 రూపాయలు. ఎవడైనా పట్టుకెళ్ళగలంటారా ప్రైజు? ముక్కు నోరు మూసుకు గంట ఉండి వాయు దిగ్బంధనం అంటారండి. వాయు దిగ్బంధనం అంటే ఊపిరిని బంధించేస్తారట వాళ్ళు. ఎంతసేపు? మహాసాధన చేస్తే 5 నిమిషాల్లోపే ఉండగలరు. మహాసాధన 5 నిమిషాల్లోపు, అంతకు మించి అవ్వదు. నీరు లేకుండా ఎక్కువ కాలం బ్రతకొచ్చు, కొంతకాలం అయినా బ్రతకొచ్చు, కొంత సమయం బ్రతకొచ్చు. ఆహారం లేకుండా కొన్ని దినాలు బతకొచ్చు. ఊపిరి లేకుండా 5 నిమిషాలు దాటి బతకలేవు. ఎక్కడి నుంచి వస్తుంది ఊపిరి? ఇప్పుడు ఇక్కడ అందరం పీల్చుకుంటానే ఉన్నాం. పీల్చుకుంటున్నావా? మనకు తెలియకుండానే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు మనకు జరుగుతున్నాయి. పెట్టులో బియ్యం అయిపోయినట్టు బయట ఊపిరి అయిపోయింది అనుకోండి, ఏమి లేదు ఇంకా, ఏమి లేదండి ఇంకా. పెట్టులో బియ్యం అయిపోతాయి, బిందెలో నీళ్ళు అయిపోతాయి, జేబులో డబ్బులు అయిపోతాయి, బయట ఊపిరి కూడా అయిపోయింది అనుకోండి, ఏం చేస్తాం చెప్పండి? రాత్రి పడుకున్నా, పగలు పని చేసుకుంటున్నా, ఇక్కడికి వచ్చి కూర్చున్నా, ఏం చేస్తున్నా? ప్రతి మానవుడు ఊపిరి పీలుస్తున్నాడు. కానీ దేవుడట ఆయన ఊపిరి వెనక్కి తీసేసుకుంటేనట
మానవుడు ఏమైపోతాడట? ఎందుకు పనికి రాకుండా వెంటనే ఈ నేల మీద ఏమైపోతాడట? రాలిపోతాడట. చూడండి, యోబు గ్రంథం 34వ అధ్యాయము 14వ వచనం. యోబు గ్రంథం 34వ అధ్యాయము 14వ వచనం ఒకసారి చూడండి. మానవుడా, నువ్వు ఏ పార్టీ వాడివయ్యా? నీ గురించి మాట్లాడడానికి కూడా ఎక్కువ లేవు, చాలా చిన్నోడివి నువ్వు. నువ్వు విర్రవేయొద్దు, నువ్వు అహంకారంతో గర్వంతో ఊగిపోవద్దు, దేవుని మీద కాలెత్తకు. ఎందుకు పనికిరావు? చీమ కంటే ఇంకా చీమ కాలు ఎప్పుడైనా చూసారా? చీమ కాలు ఎప్పుడైనా చూసారా? ఎంత ఉంటుంది? కనబడద్దా? చీమ కాలు విరిచేసి ఇక్కడ ఎక్కడ పాడేసామనుకోండి, తేగలరా? ఇంక ఈ గ్రౌండ్ అంతా వద్దు, వేదిక మీద పాడేసామనుకోండి, చీమ కాలు విరిచేసి స్టేజ్ మీద. ఇంకా గ్రీన్ క్లాత్ కూడా ఉంది ఇక్కడ, కింద అయితే మట్టి ఇసుక ఉంటుంది, ఇక్కడైతే గ్రీన్ క్లాత్ ఉంది. చీమ కాలు విరిచేసి గ్రీన్ క్లాత్ మీద పాడేసి, అరే ఆ కాలు పట్టుకురా అంటే తేగలవా? ఏ కనబడదు, పెద్ద పెద్ద కళ్ళుండి చీమ కాలే కనిపెట్టలేము మనం. భూతద్దాలు వేసుకు ఎతికినా దొరక్కపోవచ్చు, భూతద్దాలు పెట్టి జాగ్రత్తగా చూసినా దొరక్కపోవచ్చు. అది ఎంత హీనమైనదో, బలహీనమైనదో, నువ్వు కూడా అంతకంటే దేవుని దృష్టిలో ఎందుకు పనికిరానుడు? నిన్ను కూడా ఇసిరి పడేశారనుకో, దేవుడు మళ్ళీ కనబడవు నువ్వు. ఈ ప్రకృతిలో చీమ కంటే భయంకరుడు రా బాబు నాయన నువ్వు. అదే ఇంకా రైటు. ఇంకా ఇంకో మాట చెప్పనా తెగించి, ఒకవేళ చీమ కాలు ఇచ్చి గ్రౌండ్లో పడేస్తే అయినా తేవచ్చేమో, కానీ నిన్ను పడేస్తే దేవుడు ఇంకేముండదు నీకు. నీకు నేను అసలు అడ్రస్ లేకుండా పోతావు, అంత చిన్నోడివి నువ్వు ఈ విశ్వంలో, ఈ అనంతమైన విశ్వంలో. పెద్ద పెద్ద టెలిస్కోపులు కనిపెట్టుకున్నాం మనం, హబుల్ టెలిస్కోపులు అంటే అత్యంత ఆధునిక పరికరాలు. ఈ పరికరాలతో చూస్తుంటేనే విశ్వం అంచులు ఎవరికి ఇంకా తెలియట్లేదు శాస్త్రవేత్తలకి. ఆ విశ్వం విస్తరిస్తూ ఉందండి, ఇది చాలా పెద్దది, అది ఎంత ఉందో మేము చెప్పలేము. ఆ విశాలమది, బహు లోతైన విశాలమది, బహు భయంకరమైన విశాలమది అని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఇందులో నువ్వు ఎంతయ్యా? మన మన పేరుపాలెం సముద్రంలో పడిపోతేనే దొరికిసావు నువ్వు, దొరుకుతావా? కాలంలో పడిన శవాలన్నా దొరుకుతాయేమో, కానీ సముద్రాల్లో పడిన శవాలు గబుక్కుని దొరకవు. ఎందుకంటే చేపలు ఎక్కువ ఉంటాయి కదా, గట్టిగా తింటాయి. ఇంకా సముద్రంలో కొట్టుకుపోయామనుకో, ఆ ఇసుకలు ఎక్కడో కూరుకుపోయామనుకో, ఇంకా రావటాలు ఉండవు. అదే గోదావరిలో పడ్డావు అనుకోండి, గోదావరిలో కూడా కష్టమే. మన కాలువల్లో, ఎర్ర కాలువలు ఎక్కడైనా పడితే ఒక దొరుకుతావు, కొంచెం ఉబ్బు పోయి బస్తాలాగా, ఒడ్లు బస్తాలాగా ఎక్కడో మూల ఇరుక్కుని దొరుకుతావు. ఇంకా సముద్రంలో పడ్డావు అనుకో, సముద్రంలోనే దొరికి చావో, ఇంక ఈ విశ్వం దాకెందుకు నీకు? అంతేనా? సముద్రంలోనే నువ్వు దొరకో. ఇంత చిన్న మనిషి విర్రవేగడం చూస్తుంటే నవ్వు వస్తుంది, చీమ సవాల్ చేసినట్టే ఉంటుంది. చీమ సవాల్ చేస్తే దేవుడు సర్వశక్తుడు కూడా ఏం చేస్తాడట? నవ్వుకుంటాడట మానవుని చూసి. చీమ సవాల్ చేస్తే నువ్వు నేను ఎలా నవ్వుకుంటామో, ఆ కాలు ఎత్తిందనుకో, తంతే మళ్ళీ అందనుకో చీమ, ఏంటి నువ్వు తన్నేస్తావా? అంత గట్టిగా తంతావా? ఏమనుకుంటున్నావు? మళ్ళీ కిక్ బాక్సింగ్ అంతే, కరాటే, కుంగ్ఫు అంటే? ఎలా ఉంటుందండి? ఎంత జోవియల్గా ఉంటుంది, ఎంత జోక్గా అనిపిస్తుంది చీమ తంత అన్నది అనుకో, జోక్గా ఉంటుంది ఉండదా? నవ్వుకుంటావా? నవ్వుకోవా? నవ్వుకుంటావా? అమ్మ తనకు నువ్వు తంతే, ఇంకేమైనా ఉందా, చచ్చిపోతాను నేను అంటావా? అంతకంటే ఎక్కువ నవ్వుకుంటాడండి దేవుడు మన చేష్టలు చూసి. వాడు అంటాడు కదా, క్రైస్తవ్యం భూమి మీద లేకుండా చేస్తా అంటాడు. పప్పు తిని గాలి వదిలేసే రకాలు ఇవి. క్రైస్తవ్యం ఏం లేకుండా, ఎక్కడ లేకుండా చేస్తారట? భూమి మీద లేకుండా చేస్తారట. అంత సులువ? పప్పు తిని గాలి వదిలేసినంత సులువ క్రైస్తవ్యం భూమి మీద లేకుండా చేయడం అంటే? పిచ్చి మాటలు. నీ వల్ల అవుతుంది అసలు ఈ పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు? నువ్వు ఎంత అసలు దేవుని ముందు? నీ జీవితం ఏ పాటిదయ్యా బాబు? గట్టిగా ఏం గట్టిగా, ఆయన ఒక సౌండ్ చేస్తే చచ్చిపోతావు, పిడుగు శబ్దం గట్టిగొస్తే గుండె పగిలి చచ్చిపోతావు నువ్వు.
ఆయన గర్జనలు చేయు, ఆయన మహాశబ్దం వినగలిగే స్థాయి నీకు లేదు కానీ గట్టిగా ఆకాశంలో ఉరుములు ఉరుమైనకో బడబడబడబడమని వెంటనే ఏం మూసేసుకుంటావు, చెవులు మూసేసుకుంటావు. మెరుపు బళ్ళు మని మెరిసింది అనుకోండి, కిటికీని తాకుతుంటుంది ఒకసారి మంచిగా నల్లగా మబ్బేసినప్పుడు, ఇంట్లో కూర్చున్నప్పుడు ఒక మెరుపు మెరిసిన తర్వాత ఏదో మన ఇంట్లోకి వచ్చేసిందా అన్నట్టు ఉంటుంది ఆ మెరుపు. అంతే కుక్కిని పేర్లకు మూలక పోతారు, హడలిత్తిపోయి గజ 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 ఉనికిపోతారు. మన పెరట్లో ఎక్కడైనా కొబ్బరి చెట్టు మీద అడిపోయింది అనుకోండి పిడుగు, ఇంకంతే బేకబేకలే దడ. ఆ కొబ్బరి చెట్టు కాలిపోతుంది అనుకోండి ఇంకప్పుడు అర్థమైపోతుంది బాబోయ్ అనిపిస్తుంది. నువ్వు దేవుడి గురించి దేవుడెంత అంతెంత ఇదెంత అదెంత ఇదెంత గొలియాతు సవాలు చేసినట్టే, అంతా సవాలు చేసి కూలకరాయికి చచ్చిపోడు మహానుభావుడు. మరి అంతేనా, అంత సవాలు చేసినప్పుడు దేనికి చచ్చాడు, చిన్న గులకరాయి చచ్చాడు. అంటే దేవుడు తలుచుకుంటే గులకరాయి వచ్చి కూడా చంపేయగలదు అనమాట నిన్ను, అది నిజమే. చిన్న గులకరాయి ఎగురుకుంటూ వచ్చి కూర్చిపోయింది అనుకో ఏమైపోతావు, చచ్చిపోతావు. మొన్న ఒక ఆమె వంట చేస్తుంది కుక్కరు, మొత్తం మీద ఎలా చూసిందో దగ్గరికి వెళ్ళి చూస్తున్నట్టుందో, విజిల్ ఎగిరిపోయి దూరిపోయింది అంతే లోపలికి. కుక్కర పైన విజిల్ వేస్తుంది కదా, ఆ విజిల్ ఎగిరిపోయి కంట్లోంచి దూరిపోయింది లోపలికి, చచ్చిపోయింది. విజిల్ ఎంత ఉంటుంది, ఈవిడ ఎంత ఉంటుంది, ఊహించి ఉంటుందా కుక్కర కొత్త కుక్కర కొనుక్కున్నప్పుడు ఇదేనని చంపిపోతుందని. కొత్త కుక్కర కొని వాళ్ళు ఆయన ఇంట్లోకి తెచ్చినప్పుడు ఇదే నా ప్రాణానికి ప్రమాదం కాబోతుంది అని ఊహిస్తుందా. విచిత్రంగానే విజిల్ కంట్లోంచి లోపల దూరిపోయిందండి బాబు, ఫోర్స్గా దూరిపోయింది అంతే లోపల కంట్లోంచి, దెబ్బకి చాలా ఫోర్స్గా వస్తుంది విజిలు. అందుకే మొక్కలు కుక్కర్ల మీద పెట్టకూడదు, ఆ ఫోర్స్ బయటికి టప్పని కొట్టేసరికి దూరిపోయింది అంతే లోపల దూరిపోయింది, చచ్చిపోయింది. మనిషి జీవితం చాలా చిన్నదండి, ఎప్పుడు పోతామో తెలీదు, తగలరాని చూడదా, ఏది తగిలినా చచ్చిపోతాం. ఒకరోజు ఒకటి క్రికెట్ బాల్ తగిలి చచ్చిపోయాడు, క్రికెట్ బాల్ అదెంత ఉంటుంది, చాలా చిన్నది. కొన్ని కొన్ని విచిత్రమైన మరణాలు ఉంటుంటాయి. ఒకరోజు ఒక ఆయన ఏదో ప్రశాంతంగా ఇంట్లో ఇంటి దగ్గర కూర్చుని ఉంటే బయట ఎవడో పెద్ద అవుట్ వేసాడట, ఆ అవుట్ సౌండ్కి గుండాకి చచ్చిపోయాడు. నిజమే అవుట్, ఇప్పుడు ఇంత ప్రశాంతంగా ఉంది మీ వెనకాల అవుట్ వెలిగించావు అనుకోండి, నారౌటు లాగౌటు దడక్కిపోరు, కాసేపు బీపీ రేజ్ అయిపోయి డౌన్ అయిపోద్ది. మామూలుగానే అవుట్ వేస్తున్నారంటే మన రెండు చేతులు లోపలికి దూర్చేస్తాం, చెవుల్లోకి సగం పైనే పోతాయి వేళ్ళు. ఎందుకు ఎందుకు అవుట్ సౌండ్ వినలేక, అంతేనా వినగలం అవుట్ సౌండ్ వినలేం కదా, భయం వేసి లోపల గంట పెట్టేసుకుంటాం. బాబు బాబు ఇక్కడ ఇక్కడ వేయకండి బాబు, కొంచెం దూరంగా వెళ్ళి వేయండి బాబు అని చెప్తాం. అలాంటిది ఆకాశం గర్జిస్తే తట్టుకోగలవా, అసలు నీ కర్ణబేరు ఉంటుందా ఊడిపోద్దా, చివిరంధ్రాలు పగిలిపోయి లోపల నుంచి రక్తాలు కారిపోతాయి తట్టుకోలేక. మానవుడు ఎంతవరకు వినగలడో అంతవరకే వినగలడు శబ్దాలు. అంత ఎందుకండి, ఇప్పుడు దీన్ని ఏదైనా హడావిడి చేసి గీయమనిపించేసాం అనుకోండి, ఒకేసారి మైక్ రీమని సౌండ్ వచ్చింది అనుకోండి, వెంటనే ఏం చేస్తాం, చెవులు మూసేసుకుంటాం బాబు వినలేకపోతున్నాం ఆపోయే బాబు అని. అంత సౌండ్ వినలేం మనం, ఈ మాత్రం దానికి ఓరెచ్చిపోతాం, ఈ మాత్రం దానికి ఏదో పెద్ద ఉద్ధరించినట్టు రెచ్చిపోతుంటారు. అని చూసినప్పుడు నవ్వు వస్తుంది, అసలు ఏంద్రా బాబు నీ కథ ఏంద్రా బాబు, చీమకాళ్ళు అంటుడివి నువ్వేం, నీకు ఇంత పొగరేంటి, ఎందుకు రెచ్చిపోతున్నావు నువ్వు, దేవుడి గురించి మాట్లాడుతున్నావు ఏంద్రా నాయన, నువ్వు ఆయన సహనం దీర్ఘశాంతం ఆయన ఏమనుకుంటాడంటే, నువ్వు ఎటు తిరిగి ఎంత అడావిడి చేసినా మళ్ళీ ఎక్కడికి రావాలి, చచ్చి ఇక్కడికే వస్తావు రా చూద్దాం, రెచ్చిపోయి రెచ్చిపోయిరా, నీ గురించి అంతగా ఆలోచించేది ఏముంది అనుకుంటాడు ఆయన.
నువ్వు రెచ్చిపోయి రెచ్చిపోయి తొడగొట్టి చెగట్లు వేసేసి అప్పుడు వస్తావు. ఏం చేస్తావు అప్పుడు? నీ గర్వం దేవుని ముందు ఎందుకు పనికిరాదు? తగ్గిపోవాలది, చచ్చిపోవాలి ఆ గర్వం. చూడు ఏమంటున్నాడు అక్కడ, ఆయన తన మనస్సు తన మీదనే ఉంచుకొనిన యెడల. ఆయన మనస్సు ఇప్పుడు మీ మీద ఉంది కాబట్టి ఊపిరి తీసుకుంటున్నాం, ఆక్సిజన్ పీల్చుకుంటున్నాం, కార్బన్ డైఆక్సైడ్ వదులుతున్నాం. ఏది ఇందులో ఆక్సిజన్ ఎక్కడుందో మనం చెప్పలేము. మన చేతికి ఆక్సిజన్ దొరకదు, పట్టుకుందామన్నా మన చేతికి కార్బన్ డైఆక్సైడ్ దొరకదు, కానీ ఉంది ఇక్కడ, ఇదిగో హాయిగా పీల్చుకుంటున్నావా హాయిగా? ఉచ్ఛ్వాసము నిశ్వాసము, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు జరుగుతున్నాయి కాబట్టి నేను మాట్లాడగలుగుతున్నా, నువ్వు వినగలుగుతున్నావు, ఇక్కడ ఉండగలిగావు. ఊపిరి తీసుకోలేకపోతున్నావు అనుకో, వెంటిలేటర్ మీద పెట్టేస్తారు తీసుకెళ్ళి, ఆక్సిజన్ పెట్టేస్తారు ముక్కుకి. రోజుకి ఎంత వసూలు చేస్తారు తెలుసా? రోజుకి దాదాపు 3 నుంచి 5 వేలు. ఇది బయట తీసుకుంటే ఫ్రీ. అదే హాస్పిటల్కి వెళ్ళి తీసుకుంటే 1-5 వేలు వేసుకో సూపర్ స్పెషాలిటీలో. నెలకెంత? 3 5 15 1.5. అక్కడికే చచ్చిపోయింది, మీ ఆయన నేను తేలేనే డబ్బులు అంటాడు. మీ ఆవిడ అనుకో నాకు ఆడేమీ లేవండి అంటారు. పోను ఓ నెల ఊపుగట్టిన 2వ నెలకెంత? 3 లక్షలు. 3వ నెలకి 4.5. 4వ నెలకి 6. మొత్తం సంవత్సరానికి 18. 1 సంవత్సరం కొనుక్కోగలిగే దమ్ముందా నీ దగ్గర? 18 లక్షలు పెట్టి గాలి కొనుక్కోగలవా 1 సంవత్సరం పాటు? అంటే దేవుడు నీకు పెడుతున్న పెట్టుబడి 18 లక్షలు, మర్చిపోకు. ఓన్లీ గాలికి. ఈ గాలిగడికి ఆ విషయం తెలీదు. ఏమంటాడు, ఏయ్ దేవుడు ఎంత, అదెంత, మేము ఆపేస్తాం, ఏదో పొడి చేస్తాం, ఇరి చేస్తాం. నువ్వెంత, నీ గాలి ఎంత, నీ పప్పు ఎంత? అసలు ఏం అర్థం చేసుకుంటారో తెలియదండి. ఏదో మాట్లాడదామని ఏదేదో మాట్లాడుతుంటారు, దేవుని గురించి మాట్లాడుతుంటారు. ఆయన చెప్తున్నాడు చాలా స్పష్టంగా, ఆయన తన మనస్సు తన మీదనే ఉంచుకునిన యెడల తన శ్వాస నిశ్వాసములను, శ్వాస నిశ్వాసములను తన యొద్దకు తిరిగి తీసుకొనిన యెడల. అయిపోయిందంతే, స్విచ్ కట్టేసినట్టే. తిరిగి తీసుకోవడం అంటే అర్థం ఏంటి? స్విచ్ కట్టేయడం. చూడండి అప్పుడప్పుడు చూడండి, బొమ్మలు ఉంటాయి, కీచు వదిలితేనే టిక్కు టక్కు ఊగుతాయి, ఎగురుతాయి, డప్పు కొడుతుంటాయి, కోతి బొమ్మలు అవి ఇవి చేస్తుంటాయి. కీ ఆయన చేతిలో ఉందని మర్చిపోకూడదు. నువ్వు ఏదో డప్పు కొడతానో నీ గొప్పతనం కాదు అది, కీ ఇచ్చినోడు గొప్పతనం. అంతేనా, కోతి బొమ్మ కీస్తే ఏం చేస్తుంది? డబ్బా డప్పు కొడుతుంటుంది, పిల్లలు తెగ ఆడుకుంటుంటారు. ఇప్పుడు డప్పు కొట్టినందుకు కోతేశాలు వేయకు. నువ్వు డప్పు ఎలా కొట్టగలుగుతున్నావు? కీ ఆయన ఇచ్చాడు కాబట్టి. ఒకవేళ ఆయన తీసేసాడనుకో, ఇవ్వనన్నాడు అనుకో, ఇంకా డప్పు కొట్టడాలు ఏమి ఉండవు, ఇంకా చెత్త కుప్పలోకి పోవడమే. అదే చెప్తున్నాడు అక్కడ, ఆయన తన మనస్సు తన మీదనే ఉంచుకునిన యెడల తన శ్వాస నిశ్వాసములను తన యొద్దకు తిరిగి తీసుకునిన యెడల శరీరులందరూ ఏకముగా నశించెదరు. ఏకంగా నశిస్తారట. 800 కోట్ల మందిని ఆపేయడం దేవుడికి పెద్ద లెక్క. ఇంట్లో హాల్లో లైట్లు వెలుగుతుంటాయి, ఫ్యాన్లు తిరుగుతుంటాయి, బెడ్రూమ్లో లైట్లు వెలుగుతుంటాయి, ఫ్యాన్లు తిరుగుతుంటాయి, హాల్లో టీవీ రన్ అవుతూ ఉంటుంది, వంటగదిలో మిక్సీ పనిచేస్తూ ఉంటుంది, ఎగ్జాస్టర్ ఫ్యాన్ తిరుగుతూ ఉంటుంది, పిల్లలేమో వీడియో గేమ్లు ఆడుకుంటూ ఉంటారు, సిస్టమ్స్ పనిచేస్తూ ఉంటాయి, ఇల్లు మొత్తం రకరకాల దీపాలతో, ఎలక్ట్రానిక్ ఐటమ్స్తో, రకరకాల విద్యుత్ దీపాలతో వెలిగిపోతూ ఉండగా బయటికి వెళ్ళి మెయిన్ కట్టేసాం అనుకోండి, ఏమైంది? ఎక్కడ అక్కడే బంద్.
ఎక్కడ అక్కడే బంద్, ఇంకా లైట్లు ఆగిపోయాయి, మిక్సీలు ఆగిపోయాయి, టీవీలు ఆగిపోయాయి, ఇంకింట్లో వెలుతురు లేదు, అలాగే ఉంటుంది. దేవుడు మెయిన్ గడేసాడు అనుకో, 800 కోట్ల మంది ఒక్కసారి ఏమైపోతారట? ధూళి. ఒక్కడిద్దరు కాదు, ఒక్కడిద్దరు కాదు, యావత్ భూమి శరీరులందరూ ఏకముగా నశించెదరు. శరీరులందరూ ఏకముగా నశించెదరు. నరులు మరలా ధూళి అయిపోతారు. దీన్ని వివేచించరా నాయన అన్నాడు. ఎంత స్పష్టంగా అన్నాడో చూడండి. కావున దీని విని వివేచించు, నా మాటల్ని ఆలకించు. నువ్వెంత ముక్కు మూస్తే చస్తావు, ఊపిరాడక. ముక్కు మూస్తే చచ్చే మనిషి నీకు ఊపిరిచ్చిన దేవుని మీదే కాలెత్తే ప్రయత్నం చేస్తున్నావా? మూర్ఖుడా, మూర్ఖుడా, బుద్ధిహీనుడా. ఆయన తలుచుకుంటే, ఓ మానవుడా, నువ్వే పాటి వాడవు, నీ బ్రతుకే పాటిది, నీ జీవితమే పాటిది, ఆయనకే వ్యతిరేకంగా నిలబడి మాట్లాడగలిగే ధైర్యం ఆనిది. ఆయన వలన సృజింపబడిన వాడవు, ఆయన వలన బ్రతుకుచున్నవాడవు, ఆయన వలన చలించుచున్నావు, ఆయన వలన ఉనికి కలిగి ఉన్నావు, ఆయన వలననే జీవించుచున్నావు. ఆయనకు విరోధివా నువ్వు? ఆయనకు వ్యతిరేకవా నువ్వు? ఆయన మీద పోరాడు వాడివా నువ్వు? నువ్వెంత అసలు? ఆ పైన అంటాడు 13వ వచనంలో, ఎవడైనా భూమిని ఆయనకు అప్పగింత పెట్టినా, ప్రభుత్వాన్ని ప్రజలు పాలకులకు ఎలక్షన్లో అప్పగించినట్టుగా ఎవడైనా భూమిని ఆయనకు అప్పగింత పెట్టినా, ఎవడైనా సర్వ ప్రపంచ భారమును ఆయనకు అప్పగించినా, ఆ భారాన్ని మోస్తున్నది ఆయనే, నిన్ను నడిపిస్తున్నది ఆయనే. నీ బ్రతుకు ఈరోజు జీవిస్తున్నావంటే దానికి కారణం ఆయనే. కానీ మనుష్యుడు ఏమనుకుంటున్నాడట? అదే యోబు గ్రంథం 15వ అధ్యాయము 25వ వచనం చూద్దాం ప్రియులారా. అదే యోబు గ్రంథం 15వ అధ్యాయము 25వ వచనం, వాడు దేవుని మీదికే చెయ్యి చాపుతాడట. ఇందాక చెప్పిన చీమ ఉదాహరణ మీకు గుర్తొస్తుంది. ఇప్పుడు ఎంత నీ చెయ్యి ఎంత? వాడు దేవుని మీదకే ఏం చాపుతాడట? చెయ్యి చాపుతాడట. సర్వశక్తుడగు వానిని ధిక్కరించి మాటలాడును. ఎవరిని ధిక్కరించి? సర్వశక్తుడగు వానిని ధిక్కరించి. నవ్వు వస్తుందండి అలాంటి వాళ్ళని చూస్తున్నప్పుడు. మన్నులోకి పోయే మనిషి, మన్నైపోయేటువంటి మనిషి, ఎందుకు నీకింత అజ్ఞానం, ఎందుకు నీకింత వెర్రవీగేటువంటి దుష్టత్వం? సర్వశక్తుడగు వానిని ధిక్కరించి మాట్లాడును, మూర్ఖుడై ఆయనను మార్కొనును. ఎవడై? ఎవడై? మూర్ఖుడై, మూర్ఖుడై ఆయనను మార్కొనును, తన కేడముల గుబకలతో ఆయన మీదికి పరుగెత్తును. వేటితోనట? తన కేడముల గుబకలతో. ఆయన మానవుడు అనుకుంటున్నావా నువ్వు? ఆయన మానవుడు అనుకుంటున్నావా? ఒక చిన్న మాట చెప్తాడండి, మునికోళ్ళలకు ఎదురు తన్నుట నీకు కష్టము అంటాడు. మునికోలు అంటే ఏంటో తెలుసా? మునికోలు అంటే పూర్వం భూమి మీద ఉండడానికి మన వాళ్ళు నాగలి వాడేవారు. ఆ నాగలి చెక్కతో చేసేవారు. కానీ చివర కింద నాగలి మొన దేంతో చేసేవారు? ఇనప మొక్కను చెక్కి అందంగా సూదిగా ఉంటుంది, దాన్నే మునికోల అంటారు. ఈ మునికోలను తన్నుతా అని వచ్చావనుకో నువ్వు, నేను కానీ తన్నానంటే ఎదురుగా నిలబడి మునుకోల ఎలా ఉంటుంది కదా, దాన్ని ఒక్క తన్ను తన్నానంటే లోపలికి ఉంగిపోద్ది అంతే మునుకోల అని ఒక్క తన్ను తన్నావు అనుకో, ఉంగిపోద్దాం మునుకోల, ఏమవుద్దో
ఏమవుద్ది? మడమలో నుంచి ఎముకలోకి లోపలికి దిగిపోయి ఎముక సగం చెరుకు బద్దలు చూసారా, చెరుగ్గాడ. అప్పుడప్పుడు తినడానికి మనకు మన తండ్రులు మన తాతలు ఏం చేసి ఇచ్చేవారు? కొరుకు తినలేకపోతున్నాం అనుకోండి, చెరుగ్గాడ ఏం చేసేవారు మన వాళ్ళు తాతలు తండ్రులను? ఎవరన్నా ఆయన అని కొడవలు తెచ్చి ఆ గునుపు దగ్గర ఒక కట్ కట్ చేసి సరిగ్గా మధ్యలో వేసి ఒక్క దెబ్బ కొడితే ఏమయ్యేది? బద్ద అయ్యేది. తర్వాత మళ్ళీ ఇలా తిప్పి మధ్యలో పెట్టి ఒక్క దెబ్బ కొడితే నాలుగు బద్దలు అయ్యేది. దాన్ని ఇలా విరిచి తినేయండి పిల్లలకి ఇస్తే నోట్లో పెట్టుకుని ఇరుచుకుని తినుకుంటా పోయేవాళ్ళం. అంటే మామూలుగా చెరుగ్గాడ వలవడానికి కూడా కొంతమంది పళ్ళు సహకరించవు, దానికి పళ్ళకి చాలా దమ్ము కావాలి. ఒకడు పళ్ళు వచ్చేస్తుంటాయి చెరుగ్గడ లాగేటప్పుడు, తెలియకుండానే పన్ను అందులోకి వచ్చేది. అందుకని పెద్దలు అలా చేసి ఇచ్చేవారనమాట. ఒక్కసారి కానీ ఆ మునుకోళ్ళకి తన్నామనుకో, చెరుగ్గడ కొడవలతో రెండు బద్దలు చేసినట్టు నీ ఎముక కూడా ఏమవుద్ది? రెండు బద్దలు అవుతుంది. జాగ్రత్తగా ఇంకా మళ్ళీ కలిపి కట్టడం కూడా కుదరదు. కష్టం అది, మునుకోవాలంత అనడం కష్టం అంటాడు. అదే కష్టమైతే దేవుని మీద నువ్వు కీడేలతో గుబుకులతో పరిగెడతావా? దేవునితో యుద్ధం చేస్తావా? దేవుని మీద యుద్ధం చేసి గెలుస్తావా? దేవుణ్ణే ఎదుర్కొంటావా? దేవునినే ఎదుర్కొంటావా? చూడండి ఏమంటాడు, వాని ముఖము కొవ్వు పట్టేసిందట. అప్పుడప్పుడు మనం కూడా అంటాం కదా, కొవ్వెక్కు కొట్టుకుంటున్నావురా నువ్వు అంటాం. కొవ్వు అంటే బాగా తిని తిన్నది అరక్క కొవ్వు రూపంలో మారిపోయి ఏం చేయాలో తెలియక పిచ్చి బట్టి ఇంత పొట్ట పెంచుకుని ఎవరి మీద తిరుగుబాటు? దేవుని మీద. ఆయన గురించి వ్యతిరేకంగా మాట్లాడటమా? ఆయన్ని అవమానపరిచేలా మాట్లాడటమా? చూడండి, ఆయన మీద పుస్తకాలు రాసే పనికి మాలినోళ్ళు, ఆయన గురించి సినిమాలు తీసే పనికి మాలినోళ్ళు, ఆయన మన అవమానపరిచే కేర్ ఆఫ్ అడ్రస్ లేనోళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ దేవుని మీదట యుద్ధం చేసేస్తున్నారట. వాని ముఖము కొవ్వు పట్టి ఉన్నది, వాని చిరుపక్కల పైన కొవ్వు కండలు పెరిగి ఉన్నాయట. బాగా కొవ్వు కండలు బాగా పెరిగిపోయి బాయిలరు కోళ్ళగా అయిపోయాడట. పెరిగి ఉన్నవి. అట్టివారు పాడైన పట్టణములలో నివసించుదురు, ఎవరును నివసింపకూడని ఇండ్లలో, దెబ్బలు కావలసిన ఇండ్లలో నివసించుదురు. వారు భాగ్యవంతులు కాకపోవుదురు, వారి ఆస్తి నిలబడదు, వారి సస్య సంపద పంట బరువైన నేలకు వంగదు, వారు చీకటిని తప్పించుకొనరు. ఎంత భయంకరమైన మాట! వారు చీకటిని తప్పించుకొనరు, అగ్నిజ్వాల వారి లేత కొమ్మలను దహించును, దేవుని నోటి ఊపిరి చేత వారు నాశనమగుదురు అన్నాడు. చూడండి, దేవుని నోటి ఊపిరి చేత వాళ్ళు ఏమైపోతారట? నాశనం. నాశనమే నీ అంతం, నాశనమే నీ అంతం. పాతాళ వేదను తప్పించుకోలేవు, ఆయన యుద్ధ నుండి ఎక్కడికి పారిపోలేవు, ఎక్కడికి పారిపోలేవు, దొరికేస్తావు. పోలీసుల నుంచి అయినా తప్పించుకుని పారిపోగలవేమో, నేను పట్టుకోలేరేమో వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు కూడా మానవులు కాబట్టి నువ్వు నిన్ను పట్టుకోలేరేమో, నువ్వు తప్పించుకుని పోగలవేమో మనుషుల కళ్ళు గప్పి. దేవుని ఎదుట నుంచి మాత్రం ఎక్కడికి తప్పించుకొని పోలేవు. నువ్వు అటు తిరిగి ఇటు తిరిగి ఇటు తిరిగినా అక్కడికి వచ్చేయాలి. నువ్వు ఎక్కడెక్కడెక్కడెక్కడ తిరిగినా ఎవరి కాళ్ళ దగ్గరకు వచ్చి పడాలి? దేవుని కాళ్ళ దగ్గరకు వచ్చే పడాలి. తప్పించుకోవటం నీ వల్ల కాదు. అర్థమవుతుందా? భూమి మీద చచ్చిపోయావనుకో, పోలీసుల్ని కేసు క్లోజ్ చేసేస్తారు, చచ్చాడని. కానీ భూమి మీద చచ్చాక దేవుడిని ఫైల్ ఓపెన్ చేస్తాడు, వచ్చాడని. చచ్చి వచ్చాడని నీ ఫైల్ ఓపెన్ చేస్తాడు ఆయన. పోలీసులు ఏం చేస్తారు చచ్చాక? క్లోజ్, కేసు క్లోజ్. మనం చచ్చాక దేవుడి దగ్గర కేసు ఓపెన్. నీవు చేసిన క్రియలేందిరా బిడ్డ అంటాడు. ఇరా, నన్ను అంతం చేసేస్తావా? అవే లేదు ప్రభువా, అదేదో అలాగా ఆ రోజు అలాగా అనేసాను ప్రభువా, ఒలుకొవ్వికి ప్రభువా. ఎరా, సువార్త లేకుండా చేసేస్తావు భూమి మీద? అయ్యి బాబాయ్ ప్రభువా, కొవ్వు కంటలు పెరిగిపోయి ప్రభువా, ఏవో పిచ్చి మాట్లాడాను ప్రభువా అలాగా అంటావా?
ఆ అవకాశం కూడా ఉండదు. నిన్నేమి ఇంకా కూర్చోబెట్టాలి అడగటాలు ఏముండవు. ఏకదాటిగా ఒక్క క్షణములోనే వారు పాతాళమునకు దిగిపోవుదురు అన్నాడు. ఒక్క క్షణములోనే పాతాళమునకు దిగిపోవుదురు. దేవుడితో యుద్ధమా? ఆయన అనుగ్రహం పొందుకోవడానికి మనం పాత్రలం కావాలి తప్ప ఆయన ఉగ్రతకు మనం ఎప్పుడు పాత్రలం కాకూడదు. తప్పది, మనకే నష్టం. అందుకే ఎంత స్పష్టంగా చెబుతున్నాడంటే, వారు మాయను నమ్ముకొనకుందురుగాక. వారు మోసపోయిన వారు మాయయే వారికి ఫలమగును. వారి కాలము రాకముందే అది జరుగును. అంటే ఇంకా ఆయుష్కాలం ఉందట, కానీ కొవ్వెక్కి కాలమునకు ముందుగానే వీళ్ళు ఏమవుతున్నారట? చచ్చిపోతున్నారట. అందుకే ప్రసంగ గ్రంథంలో చెప్తాడు, నీ కాలమునకు ముందే నీ వేళ చనిపోవుదు అంటాడు. కాలము రాకముందే అది జరుగును, అప్పుడే వారి కొమ్మ వాడిపోవును. ద్రాక్ష చెట్టు పిందెలు రాల్చునట్లు ఆయన వారిని రాల్చును, ఒలీవ చెట్టు పువ్వులు రాల్చునట్లు ఆయన వారిని రాల్చును. ఇది ఓవరాల్గా మానవుడా నీ జీవితం. అక్కడ చెప్తాడు 34వ వచనంలో, భక్తిహీనుల కుటుంబము నిస్సంతువగును, లంచగొండుల గుడారములను అగ్ని కాల్చివేయును. చూసారా, దేవుని ఉగ్రత నిజంగా మనిషి మీదకి వస్తే మనిషి ఏపాటివాడు, మనిషి ఎంతటివాడు? అలాంటి మనిషి ఏమనుకుంటున్నాడు? నీ మాటలు నాకు వద్దు, నేను నీ మాటలు వినను, నువ్వు నాకు చెప్పొద్దు, దేవుని వాక్యం మాకు వద్దు, మేము ఆయనను గూర్చి వినము, మాకు ఆయనతో పని లేదు, మేము శ్రేయస్సు కలిగి భూమి మీద మా దినాలు గడుపుతున్నాము, ఇదే మాకు గొప్ప ఆశీర్వాదం, ఇదే మాకు గొప్ప దీవెన, తినటానికి తిండుంది, కట్టుకోవటానికి బట్ట ఉంది, వండుకోవటానికి ఉండటానికి మంచి ఇల్లుంది, ఎంజాయ్ చేయడానికి బోలుడంత డబ్బు ఉంది, చాలదా ఈ జీవితం ఇలా గడిపేస్తే, ఆకాశం నీ హద్దు, అవకాశం వదలొద్దంట. అందుకని ఎంజాయ్. మధ్య మధ్యలో దేవుని మీద తిరుగుబాటు, ఆయన గురించి చెడ్డగా మాట్లాడడం, సువార్తను ఆపేస్తామని చెప్పడం, ఇవన్నీ బుద్ధిహీనమైన ఆలోచనలు. మానవులు చూడండి, అలాంటి బుద్ధిహీనమైన ఆలోచనలకు నువ్వు నీ బ్రతికి ఏపాటిదయ్యా? చీమ కంటే హీనమైన వాడివి. కాబట్టి రాత్రి అందరూ గుర్తుపెట్టుకోండి, దేవుని మీద తిరుగుబాటు చేసి గెలిచేవాడు నేటి వరకు ఎవ్వడూ లేడు, ఉండడు. దేవుని కృపకు పాత్రుడు అవ్వాలి తప్ప దేవుని ఉగ్రతకు నువ్వు పాత్రుడివి, పాత్రురాలివి కాకూడదు. లేదు కాదు, నేను మాయనే నమ్ముకుంటా, ఇలాగే మోసంలో పోతా, నా ఇష్టానుసారంగా వ్యవహరిస్తా, ఇక మీ విషయానికి వస్తున్నా, నా ఇష్టానుసారంగా జీవిస్తా, నాకు నచ్చినట్టు ప్రవర్తిస్తా, నాకు నచ్చినట్టు బ్రతుకుతా, నాకు నచ్చిన కార్యాలు చేస్తా, నాకు నచ్చిన విధంగా జీవిస్తా అని నువ్వు మూర్ఖత్వపు ధోరణిలో వెళితే నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే భక్తిహీనుడు పాపియు ఎక్కడ నిలుతురు అన్నట్టుగా నీ జీవితం కూడా భయానకమైన పరిస్థితుల గుండా ప్రయాణం చేయాల్సి ఉంటుంది. శ్రేయస్సు కలిగి భూమి మీద మీ దినములు గడపొచ్చేమో కానీ ఒక్క క్షణములోనే పాతాళమునకు దిగిపోతారు. కాబట్టి ప్రియులారా, బహుజాగ్రత్త, దేవుని మీద యుద్ధం చేయకండి, దేవునితో యుద్ధం చేయకండి, దుష్టత్వంతో వెర్రవేగకండి, ఆయన మీద కాలెత్తకండి, నష్టపోతారు. మనం ఆయన కృపకు పాత్రులము కావాలి తప్ప ఆయన ఉగ్రత కెట్టి పరిస్థితుల్లో మీరు బలి కాకూడదు. సో బీ కేర్ఫుల్. రేపటి దినాన మరిన్ని మహాజ్ఞాన సంగతులు నేర్చుకుందాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ఆకాశ మహాకాశాలకు సృష్టికర్త, సర్వకృపానిది, ఎంత విలువైన జ్ఞానం మా హృదయాల్లో నింపినందుకు స్తోత్రం తండ్రి. ప్రభా, మీ ప్రేమను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనిచున్నాం. విత్తబడిన వాక్యం పిల్లలందరి హృదయాల్లో ఫలింపచేయండి. వారు విని విడిచిపెట్టే గుంపులో ఉండక విన్న వాక్యాన్ని అనుసరించి జీవించగలిగే భాగ్యాన్ని ప్రసాదించండి. సంఘములన్నింటినీ దీవించండి, సంఘ కాపరులను దీవించండి, వారిని ఆశీర్వదించండి, వారి కుటుంబాలను దయతో జ్ఞాపకం చేసుకోండి. ప్రభా, మీ చిత్తం యొక్క సంపూర్ణతలను అందరినీ నడిపించమని వేడుకుంటూ, మీ అందు భయభక్తులు కలిగి యథార్థ హృదయంతో మీకు లెక్క చెప్పాలన్న ఒకే ఒక్క ఆలోచనతో మేమందరం జీవించగలిగే భాగ్యాన్ని అనుగ్రహించమని ప్రార్థి పడుతూ క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనవులు సమర్పించుకొని చిన్నాం మా కన్న తండ్రి, ఆమెన్. అందరికీ వందనాలు. సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి,
సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు. జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు. సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు. జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు. వేలదూతలతో బూరధ్వనులతో మేఘమండలము పైన యూదా గోత్రపు కదమ సింహముతో కదలి వస్తుంది సేన. క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ. క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ.